టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకే కుటుంబం నుంచి ఎంతో మంది హీరోలు వచ్చి నటనలో బెస్ట్ అని అనిపించుకుంటూ ఉన్నారు మరి ముఖ్యంగా సొంత బ్రదర్స్ కూడా ఇండస్ట్రీలో బాగానే ఉన్నారు అయితే సక్సెస్ విషయంలో అందరికీ ఒకే విషయం వచ్చిరాదు కొంతమందికి విజయం నల్లేరు మీద నడక అవ్వచ్చు మరికొంతమందికి ప్రతి చిన్న స్టెప్ ఎంతో కష్టంతో కూడుకున్నది కావచ్చు ఇలా ఇండస్ట్రీకి వచ్చిన సొంత అన్నదమ్ముల్లో కొంతమంది సక్సెస్ అయితే మరికొంతమంది ఫెయిల్యూర్ అవుతున్నారు మరి ముఖ్యంగా అన్నల కంటే తమ్ముళ్లే పర్వాలేదు అనిపించుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళు ఎవరో తెలుసుకుందాం దేవరకొండ బ్రదర్స్ టాలీవుడ్ లో మోస్ట్ క్రేజియెస్ట్ హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది విజయ్ దేవరకొండ అని ఇట్టే చెప్పేస్తారు చాలా మంది అయితే విజయ్ దేవరకొండ తో పోలిస్తే ఆనంద్ దేవరకొండ చాలా వరకు బెటర్ అని కొంతమంది అభిప్రాయం క్రేజ్ ఉన్నప్పటికీ విజయ్ కన్నా కూడా ఆనంద్ కథల ఎంపికలో జాగ్రత్తలు ఎక్కువగా తీసుకుంటున్నారట అందుకే విజయ్ కన్నా ఆనంద్ చాలా బెటర్ అనేది అందరూ చెప్పే మాట ఇక నందమూరి బ్రదర్స్ నందమూరి ఫ్యామిలీలో చాలా మంది హీరోలు ఉన్నారు అందులో ఈ జనరేషన్ లో కళ్యాణ్ రామ్ తారక్ పోటీ పడి నటిస్తున్నారు అయితే ఇద్దరిలో చూసినట్లయితే కళ్యాణ్ కన్నా కూడా తమ్ముడు తారక్ క్రేజ్ విషయంలో సక్సెస్ విషయంలో సినిమాల విషయంలో ముందున్నారు అలాగే మంచు బ్రదర్స్ మంచు ఫ్యామిలీ నుంచి ప్రస్తుతం ఇద్దరు అన్నదమ్ములైన విష్ణు మరియు మనోజ్ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి చాలా ఏళ్లు గడుస్తుంది అయితే నటన విషయంలో విష్ణుతో పోలిస్తే మనోజ్ చాలా బెటర్ అని కొంతమంది అభిప్రాయం ఈ మధ్య కాలంలో కాస్త గ్యాప్ ఇచ్చాడు కానీ ఎప్పటికైనా మనోజ్ పెద్ద స్టార్ అవుతారని మంచు ఫ్యాన్స్ అంటూ ఉంటారు ఇక శోభన్ బ్రదర్స్ వర్షన్ సినిమా దర్శకుడు శోభన్ కుమారులై సంగీత్ శోభన్ సంతోష్ శోభన్ ఇద్దరు కూడా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు అయితే సంతోష్ శోభన్ యొక్క హిట్ కోసం చాలా ఏలుగా ఎదురుచూస్తున్నాడు కానీ ఇదే సమయంలో సంగీత శోభన్ మూడు సినిమాలతో గట్టి అరంగ్రేటం చేసుకుని అనేక సినిమాలను లైన్లో పెట్టుకుని అన్నకన్న తోపు అని అనిపించుకుంటున్నాడు